రెడ్డి గారు జత్వానీ కేసులో ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ తరఫున కదలికలు జరుగుతున్నాయి అక్యూజ్ని పట్టుకుంటున్నారు సో రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి చాలా కాలంగా సునీతారెడ్డి ఫైట్ చేస్తూనే ఉన్నారు మీరు చెప్పండి ఒక పులివెందుల వాసిగా ఈ కేసులో కూడా న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక్కడ మీరు ముందుగా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఉండింది దొంగల ప్రభుత్వం కాదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలు ఎంతో నమ్మకాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఇది కాబట్టి ప్రభుత్వం ప్రజల తరఫున పనిచేస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా పనిచేయదు ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే స్వర్గీయ వివేకానందరెడ్డి గారి హత్య ఎంత కిరాతకంగా జరిగిందనేది మొత్తం మనందరికీ తెలిసిన విషయం కేసు పూర్వపరాలుగా ఇప్పుడు అది పక్క రాష్ట్రానికి వెళ్ళింది కోర్టులో కూడా పక్క రాష్ట్రంలోనే ఉంది ఎందుకంటే అప్పట్లో వైఎస్ కుటుంబీకుడు సంబంధించి సొంత బాబాయ్నే చంపించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులు రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క కేసుని సీబీఐకి అప్పగించమని చెప్పిన కోరిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమెద్య సిబిఐ అవసరం లేదని చెప్పి అప్పట్లో ఉండే ప్రభుత్వం ఒక సిట్టిని ఏర్పాటు చేస్తే అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం రాగానే ఆ సిట్టిని కూడా తొలగించి ఆ యొక్క ఏవైతే అధికారంలో ఆ అధికారిని కూడా డిఐజీ స్థాయి అధికారిని అప్పటి ముఖ్యమంత్రిగా చదువు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నియమిస్తే ఈ దౌర్భాగ్యుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారిని కూడా తొలగించడం జరిగింది అంటే కేసును నీరు గార్చే కార్యక్రమం ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది సో ఆ విధంగా చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఐదు సంవత్సరాలు కూడా వివేకానందరెడ్డి హత్యలో ఎన్ని మలుపులు తిరిగినాయి ఆ వివేకానందరెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితులుగా ఉండే వ్యక్తులు ఏ విధంగా తప్పించుకున్నారు దాంట్లో ప్రధాన నిందితుడు ఎవడండి అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి దస్తగిరిరెడ్డిని అప్రూవర్గా మారడం జరిగింది రంగయ్య అట్లాగే హత్య జరిగింది అని చెప్పి బయటికి మీడియా దగ్గరకు వచ్చి సాక్షులు కూడా ఒక ఆరుగురు వింత చావులు ఎలాగైతే చనిపోయారో ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది దానికోసం ఈ యొక్క కేసు ప్రజెంట్ ఒక సిబిఐ యొక్క వారి ఒక సంస్థలో పర్యవేక్షణ జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ సిబిఐని ఏ విధంగా వీళ్ళు తొక్కు పెట్టారు ఏ విధంగా మేనేజ్ చేశారు అనేది మనం చూడడం జరిగింది ఒక ఆడబిడ్డ ఒక గౌరవమైన స్థాయిలో చదువుకున్న ఆడబిడ్డ తండ్రిని కోల్పోయి ఒక ఒంటరిగా ఒంటరి పోరాటం ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా చేసిందో ఒక వ్యక్తిని అంటే ఒక వ్యవస్థని ఒక ఒంటి చేత్తో ఆ అమ్మాయి ఒంటరిగా ఎంత పోరాటం చేసిందో చూసాం ఆ పోరాటానికి అన్ని యొక్క సమాజం సమాజంలో ఉండే సంఘాలు అమ్మాయికి సపోర్ట్ చేసింది కానీ ఆ సమాజం పట్ల కానీ ఆ సంఘాల పట్ల కానీ ఆ యొక్క దుర్మార్గుడికి గౌరవం లేదనేది మనం చూడడం జరిగింది అదృష్టవశాత్తు ప్రజల మెచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఏర్పడింది ఈ యొక్క ప్రభుత్వం ఆ అమ్మాయికి పూర్తిగా హండ్రెడ్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వాల ఆ అమ్మాయి మీద ఎన్ని విధాలుగా దాడులు జరిగాయో మనం చూడడం జరిగింది అచ్చాయత్నాలు కూడా ప్రయత్నించారు ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో అయితే ఒక ఆడ కూతురు అని కూడా చూడకుండా ఎంత దారుణాతి దారుణంగా సొంత చెల్లెలు రక్తం పంచుపెట్టుకు పంచిన సారీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని కూడా వీళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడారు అనేది మనం ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసాం అవన్నీ కూడా మేము ఆరోపించట్లేదే అవన్నీ నిజాలేనే సోషల్ మీడియా ఈ రోజు కూడా పెట్టిన పోస్టులు కూడా వాళ్ళ మీద ఉన్నాయి సొంత చెల్లు నువ్వు ఏ విధంగా ఒక్కరంగా ఎంత అసహ్యంగా నువ్వు మాట్లాడించో అంత అసభ్యకరంగా నువ్వు ప్రవర్తించేవా మాట్లాడించావు అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నువ్వు చేయించినావు కాబట్టి ఆ రోజు ఆ యొక్క ఆ యొక్క ప్రభుత్వంలో వా ఆడపిల్లలకి రక్షణ లేదు సొంత చెల్లైనటువంటి సునితమ్మ గారికి కానివ్వండి సొంత చెల్లైనటువంటి షర్ముల గారికి కానివ్వండి సొంత తల్లైనటువంటి విజయమ్మ గారికి కానివ్వండి ఎవరికీ కూడా అక్కడ రక్షణ లేదు కాబట్టి ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క కేసుని యొక్క కేసు కానివ్వండి కేసుని నీరుగాచడం జరిగింది ఇప్పుడు ఈ ప్రజల యొక్క ఆలో ఆలోచనతో కానివ్వండి ప్రజల యొక్క ఇచ్చిన బలంతో ఈరోజు ప్రజాకూటమి అనేది ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సునీతమ్మ గారు గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి గౌరవ హోంమంత్రి గారిని కానివ్వండి గౌరవ ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి నా నా తండ్రి చనిపోయిందని ఎట్లాగో తీసుకురాలు ఈ యొక్క కేసుని పునఃపరిశీలించండి నాకు న్యాయం చేయండి దోషుల్ని గత ప్రభుత్వం కాపాడుతూ ఉంది మీ ప్రభుత్వమైనా సరే దోషుల్ని శిక్షించండి అని చెప్పి ప్రభుత్వానికి ఆమె వచ్చి విన్నపం పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా అంతే త్వరగా ఈ యొక్క ఈ యొక్క అయితే సునీతమ్మ గారి యొక్క విన్నపాన్ని పరిశీలించి ఆ అమ్మాయికి ఫస్ట్ కావాల్సింది రక్షణ ఎందుకంటే దుర్మార్గులైనటువంటి ప్రపంచంలో కానీ దుర్మార్గులైనటువంటి వ్యక్తుల మధ్యలో ఆమె తిరుగుతూ ఉంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆమె కుటుంబ సభ్యురాలు వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పెదనాన పెదనాయన కాబట్టి ఆ యొక్క కుటుంబం దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయికి ఒక రక్షణ లేదు ఆ అమ్మాయికి హత్యాయత్నం కూడా జరుగుతూ ఉంది కాబట్టి భక్షించే వ్యక్తుల మధ్య తిరుగుతుంది కాబట్టి రక్షణ కావాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి ఈ యొక్క ప్రజాకూటమిని అడగగానే ఆ అమ్మాయిని ఫస్ట్ రక్షించే ప్రయత్నం ఇది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తదనుగానే ఎవరైతే ఈ యొక్క హత్యలు ఎంత ఉంటూ ఉన్నారో దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిబిఐకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది న్యాయస్థానాలు కూడా దీని మీద డే టు వన్ డే వన్ డే వన్ విచారించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున సునితమ్మ గారికి మేము పూర్తిగా ఒక భరోసాను కల్పిస్తూ ఉన్నాం మీ చనిపోయిన తండ్రి ఎలాగో మేము తీసుకొని రాలేము మీకు జరిగిన అన్యాయానికి మళ్ళీ ఏ ఆడబిడ్డకి జరగకుండా ఏ కుటుంబానికి జరగకుండా ఏ రాజకీయ నాయకుడికి జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది మీ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులు ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సునీతమ్మ గారికి తగిన న్యాయం ఈ ప్రభుత్వం చేస్తుంది ఎవరెవరైతే దీని వెనకాతలు ఉన్నారో పూర్తిగా వాళ్ళ న్యాయస్థానాల్లో చట్టపరంగా శిక్షించే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ